ఎన్నికల సంఘం పారదర్శకతను గాలికి వదిలి ఒక పార్టీకి కొమ్ము కాయడం ఏ రకం ప్రజాస్వామ్యమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల కోడ్ పేరుతో పాలనా వ్యవహారాలు కుంటుపడేలా చేయడం ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. నియమావళి ఒక్క ఏపీలో తప్ప ఇతర రాష్ట్రాల్లో వర్తించదా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా ఎన్నికల్లో ఈసీ ఘోర వైఫల్యాలను మూటగట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంల పనితీరు బాగున్నప్పుడు 50% వీవీప్యాట్లు లెక్కించేందుకు సమస్య ఏంటని ప్రశ్నించారు.